ప్రజెంట్ చాలా మంది గూగుల్ యాప్సన్స్ లో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అదేంటి అంటే మన గూగుల్ యాప్సిన్స్ అనేది ఓపెన్ చేయగానే ఈ విధంగా సైట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఎందుకంటే అంతకు ముందు మనకు వేరే విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త ఇంటర్ఫేస్ రాగానే చాలా మంది భయపడుతున్నారు ఓకేనా అండ్ అంతేకాకుండా ఏంటంటే క్లియర్ క్లియర్గా మెన్షన్ ఉంది కదా మీ సైట్ అనేది యాడ్ చేసుకుంటే మీరు మనీ ఏం చేసుకోవచ్చు అని చెప్పగానే చాలా మంది భయపడి ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్ లో చాలా మంది సెర్చ్ చేస్తూ ఉన్నారు ఓకేనా బట్ సర్చ్ చేసినా కూడా చాలా మందికి ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు ఓకేనా బట్ ఇక్కడ నేను ఈ లోపి క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఈ విధంగా గూగుల్ యాక్సెన్స్ లో సైట్ అండ్ ఆప్షన్ వచ్చిందా సో వచ్చినప్పుడు మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఈ సైట్ అండ్ ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే ఎవరైతే వెబ్సైట్ కానీ ఎవరైతే బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఆ సైట్ అండ్ ఆప్షన్ ఓకేనా వాళ్ళు ఎవరైతే వెబ్సైట్ రన్ చేశారనుకోండి ఏదైనా ప్రొడక్ట్ సంబంధించిన కానీ లేకపోతే ఏదైనా క్లాతింగ్కి సంబంధించిన వెబ్సైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన లింక్ అనేది యాడ్ చేసుకుంటే అలా కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు అనాలిటిక్స్ అని చెప్పేసి అప్డేట్ అనేది వాళ్ళ కోసం రావడం అయితే జరిగింది ఓకేనా బట్ ఎవరైతే యూట్యూబ్ కోసం ఇది గూగుల్ యాప్షన్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అసలు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా దాన్ని అదే విధంగా వదిలేండి కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది ఓకేనా ఇప్పుడు ఏంటంటే పేమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నా అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది దానికోసం ఏంటంటే ఇక్కడ పైన మీకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ అనిపిస్తాయి కదా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కింద మీకు పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకేనా అక్కడ మీరు పేమెంట్స్ ఇన్ఫార్మ్ మీద క్లిక్ అనుకోండి కంప్లీట్ ఓల్డ్ ఇంటర్ఫేస్ ఏ కనిపిస్తుంది ఓకేనా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అండ్ ఎంత వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా